హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కథ అయితే చాలా బాగుంటుంది మీకు అందరికీ నచ్చే విధంగా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినడానికి ట్రై చేయండి రిషి వస్తారా ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు ఇక రిషి మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది నాకు తెలుసు వస్తారా నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని నాకు తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటూ రిషి వస్తారా వైపు ప్రేమగా చూస్తూ ఉంటే ఇక వస్తారా కూడా రిషి సార్ ఎంత సంతోషంగా ఉన్నారు ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకొని ఉంటే రిషి సార్ని ఎంత బాధ పెట్టేదాన్ని కాదు కదా అని అనుకుంటూ ఇక వస్తారా కూడా రిషి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ వస్తారా చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటాడు రిషి అయ్యో సార్ థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు మన మధ్యన ఎలాంటి థ్యాంక్స్లు ఉండకూడదు మన ఇద్దరం ఒకటే కదా ఇప్పుడు మీరు నాకెప్పుడు కూడా ఎలాంటి థ్యాంక్స్లు చెప్పకండి సార్ నేనే మీ మనసును బాధ పెట్టాను అని అంటుంది వసదారా ఈ విషయంలో జగతి మేడంకి రుణపడి ఉంటాను వసదారా జగతి మేడం నిన్న ఇక్కడికి తీసుకుని రాకుండా ఉంటే నా జీవితం ఎటు వెళ్ళేదో నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే ముఖ్యంగా జగతి మేడమే కారణం అని చెప్పి అంటూ ఉంటాడు రిషి దానికైతే జగతి మేడం కావాలి కానీ అమ్మాని పిలవటానికి మాత్రం జగతి మేడం వద్దా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వస్తారా అవును సార్ మీకంటే కూడా నేనే ఎక్కువ రుణపడి ఉంటాను జగతి మేడంకి ఎందుకంటే నాకు జీవితాన్ని ఇచ్చారు అలాగే మంచి మనసున్న జెంటిల్ మ్యాన్ని ఫ్రెండ్స్ని నాకు ఇస్తున్నారు అందుకే జగతి మేడంకి మహేంద్ర సార్కి నేను కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి వసుధార అంటే ఓ అందుక అని అంటాడు రిషి అవును సార్ అని అంటుంది వసుధార ఈ సమయంలో మా డాడీ పక్కన ఉంటే ఎంత బాగుండేది నా మనసులో ఉన్న బాలాన్ని అంతా కూడా దించేసినట్లుగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక నీ రిజల్ట్స్ వస్తాయి కదా వసదారా రిజల్ట్స్ రాగానే మీ ఇంటికి వచ్చేసి మీ అమ్మా నాన్నతో మాట్లాడి త్వరలోనే మన పెళ్ళి అవుతుంది ఏంటి పెళ్లి చేసుకుంటావా నీకు ఇష్టమేనా అని చెప్పి రిషి అంటే సార్ దానికోసమే కాదా సార్ ఎదురు చూస్తూ ఉంది మీరు ఎలా అంటే అలా మీరు ఎప్పుడు నా మెడలో తాలికెడితే అప్పుడు తల వంచుకొని హాయిగా సంతోషంగా కట్టించుకుంటాను సార్ అని చెప్పి వసదార సిగ్గుపడిపోతూ ఉంటే అయ్యో మేడం గారు కొంచెం సిగ్గు దాచుకొని పెళ్ళి వరకు ఎందుకు అంతగా అని చెప్పి రిషి అంటే పెళ్ళంటే ఏ ఆడపిల్ల అయినా సిగ్గుపడకుండా ఉంటుందా సార్ అని చెప్పి వస్తారా అంటే అందరూ సిగ్గుపడటం వేరు నువ్వు సిగ్గుపడటం వేరు అని అంటాడు రిషి అదేంటి సార్ నేనేమైనా ప్రత్యేకంగా ఉన్నానా ఏంటి నేను అందరు ఆడపిల్లలాగా ఆడపిల్లనే కదా అని చెప్పి వస్తారా అంటే లేదు వస్తారా నువ్వు ప్రత్యేకంగా నాకోసమే పుట్టావు అని అంటూ రిషి ప్రేమగా వస్తారా చేతిని తన చేతుల్లోకి తీసుకొని అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి సార్ అలా చూస్తున్నారని చెప్పి వస్తారా అంటే ఐ లవ్ యూ వస్తారా ఎంత బాగా అర్థం చేసుకున్నావు నేనెంత అదృష్టవంతుణ్ణి దేవుణ్ణి నా కోసమే పుట్టించినట్టున్నాడు ఈ విషయంలో మీ అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి మంచి మనసున్న అందమైన తెలివిగల అమ్మాయి అలాగే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయిని నాకు ఇస్తున్నారు అని రిషి అంటూ ఉంటే ఓ మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్తారన్నమాట అని చెప్పి వస్తుదారా అంటే అవును వస్తారా తప్పకుండా మీ నాన్న చేతులు పట్టుకొని మరీ థ్యాంక్స్ చెప్తాను అని అంటాడు రిషి ఏమో సార్ మా నాన్న ఒప్పుకుంటాడా లేదు అని భయంగా ఉంది అని చెప్పి వస్తుందా అంటే ఎందుకు వస్తారా ఒప్పుకోకపోతే ఏంటి నేను లేపుకొని వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అప్పుడేం చేస్తాడు మీ నాన్న అని అంటాడు రిషి ఏంటి సార్ మీరు ఇలాంటి పనులు కూడా చేస్తారా అని చెప్పి వస్తారా అంటే మరి ఒప్పుకోకపోతే ఏం చేస్తాను లేపుకొని వచ్చేసి గుడిలో పెళ్లి చేసుకుంటాను అప్పుడేం చేస్తాడు మీ నాన్న అని చెప్పి రిషి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ అప్పుడు కూడా ఏం చేయలేండి అయినా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి అల్లుడు దొరుకుతాడా మా నాన్నకి మా నాన్న తప్పకుండా ఒప్పుకుంటాడు ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను సార్ మా అమ్మ కూడా ఒప్పిస్తుంది మా నాన్నే అని అంటుంది వస్తారా ఏమో వస్తారా అవన్నీ కూడా ఊహించుకుంటూ ఉంటే నా మనసుకు చాలా హాయిగా ఉంది త్వరలో మన పెళ్లి జరగాలి మన ఇద్దరం ఒకటవ్వాలి అని రిషి అంటే తప్పకుండా సార్ అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది ఇక రిషి వస్తదారా చేతిని పట్టుకొని వస్తారా అని చెప్పి ప్రేమగా చూస్తూ మాట్లాడుతూ ఉంటే ఇక వస్తారా కూడా రిషి వైపు ఐ లవ్ యూ టూ సార్ అని చెప్తూ ఉంటుంది ఈ సంతోషకరమైన సమయంలో నీకు ఏం కావాలో చెప్పు వస్తారా అని చెప్పి రిషి అంటే మీరు కావాలి సార్ మీ ప్రేమ కావాలి మీ తోడు కావాలి అని అంటే అది ఎప్పటికీ ఉంటుంది వస్తారా మన మధ్యన అని అంటాడు రిషి చాలా థ్యాంక్స్ సార్ అని అంటుంది వస్తారా సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని చెప్పి రిషి అంటే కాలేజీకి వెళ్దాం సార్ అని అంటుంది వస్తారా కాలేజీ ఇక ఎందుకు వస్తారా అని అంటే మనల్ని కలిపింది కాలేజీనే కదా సార్ అక్కడికి వెళ్దామని చెప్పి వస్తారా అంటే సరే అని చెప్పి రిషి వస్ ఇద్దరు కూడా కాలేజీకి వెళ్తూ ఉంటారు ఇక రిషి వస్తు కాలేజీకి వెళ్ళగానే ఇక అక్కడ ఉన్న మేడమ్స్ దేవయాని మేడం మాట్లాడిన మాటలన్నీ కూడా చెప్పేసరికి రిషి వస్తారా షాక్ అయిపోతారు ఇక వసుధార అలాంటిది ఏమీ లేదు మేడం దేవయాని మేడం అనుకోకుండా అలా అని ఉంటారు అటువంటి ఏమీ లేవు తప్పకుండా మీటింగ్కి వచ్చేస్తారని చెప్పి ఏదో ఒక విధంగా నచ్చ చెప్తుంది ఇక రిషికి బాగా కోపం వస్తూ ఉంటుంది దేవయాని మీద ఇదేంటి పెద్దమ్మ ఈ విధంగా మాట్లాడారు మనం కుటుంబానికి సంబంధించిన విషయాలు వాళ్ళకెందుకు చెప్తున్నారు అని ఇక రిషి వసు ఇద్దరు కూడా దేవయాని దగ్గరికి వెళ్తారు ఇక రిషి దేవయానితో ఏంటి పెద్దమ్మ అసలు మీరు ఏం మాట్లాడారు మేడం వాళ్ళతో వాళ్ళు ఏదేదో చెప్తున్నారు మీ గురించి ఇలా మాట్లాడటం ఏంటి మన కుటుంబం గురించి మన కుటుంబం పరువు ఏమవ్వాలి అని చెప్పి రిషి అంటే అది కాదు నా నా వాళ్ళు లేరు కదా అదే విషయం చెప్పానని అంటుంది దేవయాని లేకపోతే మాత్రం ఏదో విధంగా మీరు హ్యాండిల్ చేయాలి కానీ ఇలా చేస్తే అలా పెద్దమ్మా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు ఇక వసదేరా రిషికి నచ్చ చెప్తుంది సార్ జగతి మేడం వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు కదా అందుకే దేవయాని మేడంకి కోపం వచ్చి ఉంటుంది అండి ఎంతైనా ఇంటికి పెద్దవాళ్ళు కదా కోపం రాకుండా ఉంటుందా అని చెప్పి రిషికి నచ్చ చెప్తూ ఉంటే ఇక దేవయాని అయితే షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉండిపోతుంది రిషి వైపు ఇదేంటి రిషి ఈ విధంగా అడ్డం తిరుగుతున్నాడు వా అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి వసదాని అడ్డం రాగబట్టి సరిపోయింది లేకపోతే అని అనుకుంటూ ఉంటుంది దేవయాని ఆ తర్వాత రిషి సరే పెద్దమ్మ మీకు వాళ్ళ మీద కోపం వచ్చి అలా లేండి నాకు కూడా అర్థమవుతుందిలే కానీ అలా బయట వాళ్ళకి చెప్పడం పద్ధతి కాదు కదా అని చెప్పి ఇక దేవయాని ఓదార్చుతూ ఉంటాడు సరే పెద్దమ్మ దాన్ని పక్కన పెట్టండి మేడం డాడీ వాళ్ళు తప్పకుండా కోపం తగ్గిన తర్వాత వాళ్ళే వస్తారులే కానీ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పి రిషి అనగానే ఇక దేవయాని అయితే మళ్ళీ షాక్ అయిపోతుంది ఏంటి మహేంద్ర వాళ్ళు కనపడ్డారా ఒకవేళ వాళ్ళు వస్తున్నారని ఫోన్ చేశారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏంటి నాన్న ఆ గుడ్ న్యూస్ అని చెప్పి దేవయాని అంటే వదిన స్వీట్స్ తీసుకురండి అని చెప్పి రిషి అంటూ ఉంటాడు ఇక ధరణి లోపలికి వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తుంది ఇక వెంటనే రిషి అందరి నోరు తీపిచేస్తాడు దేనికి ఈ స్వీట్స్ ఎందుకు పెడుతున్నావు అసలు విషయం చెప్పు అని చెప్పి దేవయాని అడిగితే అది పెద్దమ్మ వసదార మా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అనగానే దేవయాని షాక్ అయిపోతుంది ఇక గౌతమ్ ధరణి అయితే చాలా సంతోషిస్తారు ఏంటి రిషి ఏం మాట్లాడుతున్నావు వసదార గురుదక్షిణి గురించి ఏం చేసింది అని చెప్పి దేవయాని కొంచెం షాకింగ్గా అడుగుతూ ఉంటే అది పెద్దమ్మ నా కోసం మా ప్రేమ కోసం మా పెళ్లి కోసం నా సంతోషం కోసం వసుదార గురుదక్షిణిని పక్కన పెట్టేసింది తన గురుదక్షిణిని రద్దు చేసుకుంది అని చెప్పి అనగానే ఇక దేవయాని అయితే షాక్ అయిపోతుంది ఈ గురుదక్షిణని అడ్డం పెట్టుకునే కదా వీళ్ళిద్దరిని విడదయ్యాలి వీళ్ళకి పెళ్లి జరగకుండా చేయాలని అనుకున్నాను లేదు లేదు వసదార ఏదో ప్లాన్ అమలు చేస్తూనే ఉంది ఎందుకంటే జగతిని రిషిని తప్పకుండా కలిపి తీరుతుంది ఎంతైనా జగతి అంటే గౌరవం కదా అని చెప్పి మనసులో అనుకుంటున్నాం ఉంటుంది దేవయాని అవునా చాలా మంచి పని చేసేవమ్మ వస్తుందారా అయితే త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది దేవయాని ఇక ధరణి అలాగే గౌతమ్ కంగ్రాట్స్ కదా కంగ్రాట్స్ అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటారు చాలా మంచి పని చేసే వసదారా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు పెద్దమ్మ వసదారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా ఇక మా డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎలాగో వసదార రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి ఆ రిజల్ట్స్ రాగానే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి నిశ్చిత అర్థం జరుపుకుందాము వాళ్ళ ఇంట్లో ఆ తర్వాత మన దగ్గర పెళ్లి గ్రాండ్గా చేసుకుందాము అంతా కూడా మీ చేతుల మీద కానీ మీరే చెయ్యాలి పెద్దమ్మ అని చెప్పి రిషి అంటే సరే సరేనా తప్పకుండా చేస్తాను నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి దేవయ్యని మనసులో కుళ్ళుతో మాట్లాడుతూ ఉంటుంది పైకి మాత్రం నవ్వుతూ నటిస్తూ మా పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం రా వస్తారా అని చెప్పి రిషి వసు ఇద్దరు కూడా దేవయాని కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు ఇక దేవయాని ఇష్టం లేకపోయినా వాళ్ళని సంతోషంగా ఉండండి త్వరలో మీకు పెళ్లి జరిపిస్తాను నేను అని చెప్పి ఇక ఆశీర్వదిస్తుంది ఈ విషయం వెంటనే మహేంద్ర అంకుల్ వాళ్ళకి చెప్పాలి అని చెప్పి ఇక గౌతమ్ నేరుగా మహేంద్ర జగతి దగ్గరికి వెళ్ళి అంకుల్ మేడం మీకు ఒక గుడ్ న్యూస్ అలాగే నార్మల్ న్యూస్ రెండు ఉన్నాయి ఏది చెప్పమంటారు ముందు చెప్పండి అని చెప్పి గౌతమ్ అంటే గుడ్ న్యూస్ చెప్పు గౌతము అని అంటాడు మహేంద్ర సరేలేండి గుడ్ న్యూస్ వద్దులే కానీ ముందు నార్మల్ న్యూస్ చెప్తాను అని చెప్పి ఇక గౌతమ్ కాలేజీ వాళ్ళు దేవయానికి ఫోన్ చేయటం అలాగే దేవయానిని రిషి వచ్చి చాలా కోపంగా అరవటం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే ఏంటి రిషి దేవయాని యువతి మీద అరిచాడా నిజంగా ఇది ప్రపంచంలోనే పెద్ద వింత గౌతమ్ చాలా మంచి పని చేశాడు రిషిలో చాలా మార్పు వస్తుంది వాళ్ళ పెద్దమ్మ గురించి అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయిలే ఇది దెబ్బతా అని చెప్పి మహేంద్ర జగతి చాలా సంతోషిస్తారు వసుధార వెనక్కి లాగింది లేకపోతే నా వాడు ఎంత కోపంతో ఉన్నాడో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు గౌతమ్ సరేలే కానీ ఇంకో గుడ్ న్యూస్ చెప్పు ఏదో ఉందన్నా ఒకదాని అంటే అది రిషి వసుకి త్వరలోనే పెళ్లి జరగబోతుంది పెద్దమ్మ కూడా ఓకే చేసింది అలాగే వసుధ్వర అమ్మవారి మీద ఒట్టేసి చెప్పిందంటే గురుదక్షిణ ప్రస్తావానికి మిత్ర తీసుకురాను అని చెప్పి అనగానే ఇక జగతి మహేంద్ర చాలా సంతోషిస్తారు మహేంద్ర మాత్రం మనసులో చాలా బాధపడిపోతూ ఉంటాడు అంటే రిషిని జగతిని ఇక వసదార కూడా కలపలేకపోతే ఇంకెవరు కలుపుతారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు అవునా గౌతమ్ చాలా మంచి న్యూస్ వసు చాలా మంచి పని చేసింది ఈ గురుదక్షిణ కారణంగానే కదా వాళ్ళ మధ్య లేనిపోని దూరం పెరుగుతుంది అలాగే మేము కూడా దూరం అవుతున్నాము అని చెప్పి జగతి అంటే అవును అని అంటూ ఉంటాడు మహేంద్ర సరేలే వసు చాలా మంచి పని చేసింది వాళ్ళిద్దరూ ఒకటోటమే కావాలి వాళ్ళిద్దరికి పెళ్లి జరగాలి అని చెప్పి మహేంద్ర కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు వసు ద్వారా నాకు తెలిసి ఏదో ప్లాన్ అమలు చేస్తూనే ఉంటుంది తప్పకుండా రిషిని జగతిని కలుపుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు మహేంద్ర అంకుల్ అన్నీ సెట్ అయిపోతున్నాయి కదా ఇక్కడ ఎందుకు ఉండటం రిషి గారు చాలా బాధపడిపోతున్నాడు ఈ సంతోషకరమైన సమయంలో మీరు పక్కన ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి గౌతమ్ అంటే సరే పద గౌతమ్ అని చెప్పి మహేంద్ర జగతి ఇద్దరు కూడా గౌతమ్ వెంట రిషి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక మహేంద్రని చూసిన రిషి భావోద్వేగానికి లోనైపోయి మహేంద్రానికి కౌగలించుకుని ఏడుస్తూ ఉంటాడు ఎందుకు డాడీ ఈ విధంగా వెళ్ళారు నాకు చెప్ప పెట్టకుండా కనీసం ఫోన్ కూడా చేయలేదేంటి నా మీద కోపం తగ్గిందా అని చెప్పి రిషి అంటూ ఉంటే నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు నానా అని అంటాడు మహేంద్ర ఇక జగతి వస్తారాన్ని కౌగులించుకొని చాలా మంచి పని చేసేవాసు అని చెప్పి ఇక వస్తారాన్ని పొగుడుతూ ఉంటుంది ఇక త్వరలోనే మీ పెళ్లి జరుగుతుంది అని చెప్పి మహేంద్ర జగతి మాట్లాడుతూ ఉంటారు ఇక దేవయాన్ని మాత్రం వీళ్ళందరూ ఒకటైపోయారు ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు పెళ్లి జరగకుండా ఏం చేయాలని చెప్పి ప్లాన్లు వేస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్